సబ్బండ వర్గాల అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యమన్నారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షం బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దూర్మిట మండలం తోర్నాల బైరన్పల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పర్యటించారు. సీసీ రోడ్లు గౌడ ముదిరా సంఘ భవన నిర్మాణ పనులకు సర్పంచ్ తాళ్లపల్లి రాజమ్మ, ఎంపీపీ బద్దిపడిగ కృష్ణారెడ్డి, ఎంపీడీసీలు యాదగిరి నర్సింహతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం సబ్బండ వర్గాలకు పెద్దపీట వేస్తుందన్నారు. అందులో భాగంగా దూల్మిట్ర మండలంలోని బైరన్పల్లి తోర్నాల గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. పల్లెలను మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ మంత్రి హరీష్రావు సహకారంతో మండలానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ముదిరాజుల అభివృద్ధి కోసం ముదిరాజు సంఘం కార్పొరేషన్ ద్వారా 5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని, వాటిని అంతటా అమలు చేయాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుతున్నట్లు తెలిపారు. అనంతరం సర్పంచ్ రాజమ్మ గౌడ కులస్తుల కులవృత్తిలో భాగంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి తాటికల్లు తాగించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి మా మంత్రి గారు ఆశీర్వాదంతో గ్రామాలకు 2 కోట్ల నిధులు డిఎంఎఫ్టీ నిధులు మంజూరు చేయడం జరిగింది. మా మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. కొత్త మండలం ఇచ్చి నిధులు ఇచ్చినాము. అక్కడ ఈ పొద్దున సీసీ రోడ్డు, గౌడన్ల కమ్యూనిటీ హాలు, ఇక్కడ మత్స్యకారుల కమ్యూనిటీ హాలు, ఆ కార్పొరేషన్ నుంచి కూడా ఆ ఎమ్మెల్సీ గారు 5 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. నేను ప్రభుత్వ పక్షాన ఒక 10 లక్షల రూపాయలు ముదిరాజులది కమ్యూనిటీ హాల్ నిర్మాణం కాబట్టి ముదిరాజులకు వాహనాలు ఇచ్చారు. వాళ్ళు పట్టిన చేపలు ఏ గ్రామంలో అయితే అవసరం ఉంటుందో, ఏ మండలం అవసరం ఉంటుందో, లేక ఏ టౌన్లో అవసరం ఉంటుందో ఆ టౌన్కి పోయి అమ్ముకొని 2 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గమనించి వాహనాలు కూడా ఇవ్వడం జరిగింది.